ఇప్పుడు సీనియర్ పెద్దలు తర్వాత అంబేద్కర్ సంఘానికి బాగా అన్ని జిల్లాల కంటే కూడా ఎక్కువ పనిచేసినటువంటిది మన కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా 1300 సంఘాలను స్థాపించడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఎన్ని జిల్లా ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో మరి అది కొమరయ్య గారు అంటే నాగయ్య గారితో కలిసి పనిచేసినటువంటి కొమరయ్య గారు మరి ఆయన శిశరికంలో పనిచేసినటువంటి మన జగదీష్ కె జగదీష్ గారు తర్వాత బాబాయ్ గారు వీళ్ళిద్దరి మీద బట్టి దాని తర్వాత ప్రాచార దాని తర్వాత వస్తారు. అయితే ఆ విధంగా పనిచేయడమే కాకుండా కొన్ని వందల మ్యారేజెస్ చేశాడు ఆయన. తర్వాత ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆఫీసులో పనిచేసి రిటైర్ అయినాడు. మరి సంఘం అంటే ఆయనకు అంత ప్రాణంగా పనిచేసి మరి ఈనాడు కూడా ఊపిరి పోస్తున్నటువంటి వాడు మన బాబాయ్ గారు ఎంతో మందిని ఈరోజు ప్రభావితం చేస్తున్నాడు ఇప్పటికి కూడా. మరి అలాంటి బాబాయ్ మా మధ్యలో ఉన్నాడు, ఆయన మాట్లాడవలసింది. సభకు జై భీములు. ఈనాటి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘానికి సభ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నటువంటి మా వరుణ్ కుమార్, కేంద్ర నాయకులైనటువంటి వరుణ్ కుమార్, మరి మాకు గురువుగా ఉన్నటువంటి జి శంకర్ గారు, మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆరి తేరినటువంటి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్కు, మరి ముందున్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మీ అందరికి కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున జై భీములు తెలుపుతున్నాను. ముఖ్యంగా మాకు 77లో మాకు ఈ ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం అనేది అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మేము అప్పుడు అది తెలియకుండానే వేరే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మేము అక్కడ ఉన్నటువంటి ఏదైతే భూస్వాములు దొరలు దాతలపైన పోరాటం చేయడానికి మేము ముందుకొచ్చినాం. అక్కడ చదువుకొని పాలేళ్ళందరినీ కూడా ఏకం చేసి ఒక సంఘంగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టార్టింగ్ మాల మాదిగాలకు చేయపోయినటువంటి పరిస్థితిలో హోటల్ పెడితే 77లో ఆ హోటళ్ళను మేము ఎదిరించి ఇది 2 గ్లాసుల పద్ధతిని కరెక్ట్ కాదని ఒకే గ్లాసుల అంటే 2 గ్లాసుల పద్ధతిని తీసివేయాలని మా పోరాటం స్టార్ట్ అయింది. అక్కడ అలా అప్పుడు ఆ అర్జున సేవా సంఘాన్ని మేము స్థాపించుకోవడం జరిగింది, అంబేద్కర్ సంఘాన్ని తెలియకముందు. తర్వాత మాకు అక్కడ వారికి మాకు యుద్ధం జరిగినప్పుడు మరి ఆ ఉద్యమంలో మాల మాదిగలందరినీ కూడా ఊరందరూ కొట్టడం జరిగింది. అప్పుడు మేము విధిలేక పోరాటానికి ఇది లేక మేమేం చేశామంటే మరి అక్కడ ఉన్నటువంటి నక్సల్స్ నాయకుడైనటువంటి కిషన్జీ దేవేందర్ రెడ్డి ఇట్లా దగ్గురాయలింగు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు మా మీద ఎప్పుడైతే దాడి చేసిండ్రో దాన్ని పరిశీలించడానికి వచ్చి అక్కడ మమ్మలను సమాయత్తం చేసి అక్కడ ఉన్నటువంటి చుట్టూ దాదాపు 10-15 గ్రామాలలో ఉన్నటువంటి దళితులను ఉద్యమకారులను అందరినీ కూడా తీసుకొచ్చి మా ఊరి మీద దాడి చేసి ఎవరైతే దళితులను కొట్టినటువంటి వారిని కూడా తిరిగి కొట్టడం జరిగిందంటే అది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రాగనేడు రణభూమిగా ఆ రోజు మారింది తప్ప కాదు. అది దళిత ఉద్యమానికి నాంది పలికింది. ఏదైతే జరిగినటువంటి 2 గ్లాసుల పద్ధతి దళిత ఉద్యమానికి నాంది పలికింది. అక్కడ నేనే దానికి నాయకత్వం వహించిన కాబట్టి మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అంటే ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువ సంఘంగా ఎదిగినప్పుడు నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు మాకు రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, తర్వాత అప్పుడు మన స్టేజ్ మీద ఉన్నటువంటి జి శంకర్ గారు, పద్మారావు గారు, మైసన్న ఇట్లా అందరు భూపతి గారు వీరందరితో మేము పరిచయాలు ఏర్పాటు చేసుకొని సుమారు 1300 గ్రామాల్లో అంబేద్కర్ సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలీసు కూడా ఒక వ్యక్తిని ఏదైతే మైసయ్య అని ఒక వ్యక్తిని చంపడం జరుగుతుంది. అదే ఆ వ్యక్తిని చంపి ఉరివేసి ఉరివెట్టుకొని చచ్చిపోయిందంటే మేము దాన్ని పరిశీలించి ఇది కాదు ఇది పోలీసుల హత్యే అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు కలెక్టరేట్ మీద కలెక్టరేట్ ముట్టడి దళితులపైన దాడులు ఆపండి, దళితుల మీద దాడులు జరిగితే నేను సహించమని ఒక యువతను తీసుకొచ్చి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మా కుమరయ్య ముందుగా అక్కడ
నాయకత్వం వహించటం ఆయన లెటర్ల ద్వారానే ప్రతి గ్రామానికి పోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మరి మా మగ్గిడి వెంకట నరసయ్య అటు సిరిసిల్ మెత్తపల్లి కురుట్ల ఈ ముందున్నటువంటి మరి మధుగూడ బొంకూరి మధుగూడ ఏదైతే గోదావరి కెరీలో దాదాపు 13 నుంచి 15 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ అధ్వర్యంలో మేము దాన్ని సాధించుకోవడం కేవలం ఇది మధు రాజేశన్న వీళ్ళ ద్వారానే జరిగింది. ఖబర్దార్ మేము వదిలిపెట్టమని అక్కడ ఒక చేత నక్సలిజాన్ని ఒక చేత నక్సలిజం ఒక చేత అంబేద్కరిజం అంటే ఆ రెండింటి మధ్యలో కూడా మేము పనిచేసి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా తెలియపరిచి ఏదైతే దళిత ఉద్యమంలో కేవలం మేధావులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ప్రపంచ మేధావులు ముగ్గురు అయితే ఇందులో ఇద్దరు నాయకత్వాన్ని మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఏదైతే కారల్ మార్క్స్ తయారు చేసినటువంటిది ఏది తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని చెప్తే దాంట్లో మనల్ని ఎంతోమంది పోయి అమరులయ్యారు కానీ ఏం సాధించలేకపోయారు. అదే అంబేద్కర్ మహనీయుడు ముందుకొచ్చి మరి అది సరి అయినటువంటి ఉద్యమం కాదు ఏదైతే బుద్ధిజం తీసుకున్నామో ప్రపంచంలో బుద్ధిజం ఏది అహింసా సిద్ధాంతమూర్తి అయినటువంటి అంబేద్కర్ మన బుద్ధుడు తీసుకున్న మార్గాన్ని అంబేద్కర్ ఎన్నుకున్నాడు కాబట్టి మీది సరి అయినటువంటి పంతా కాదు. అక్కడ ఏంటంటే తెలంగాణ ఉత్తర తెలంగాణలో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తే తీసుకుపోయి కాల్పి చేసినటువంటి సందర్భాలు ఎన్నో దాని మీద మేము చర్చ జరిపించినటువంటిది. మా ఉద్యమం వేరు, నక్సల్స్ ఉద్యమం వేరు. మరి ఈ ఉద్యమం ముసుగులో మా దళిత ఉద్యమకారులను చంపడం కరెక్ట్ కాదని మేము హెచ్చరించినటువంటి సందర్భాలు దళితులపై దాడులు ఆపండని ఒక దిక్కు నక్సల్స్ను ఒక దిక్కు పోలీసు వ్యవస్థను కూడా మేము మన ఇక్కడ కేంద్ర సంఘం అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘం ద్వారా జేబీ రాజు నాగయ్య సారు మన వరుణ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నప్పుడు మన శంకరయ్య సార్ ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం తయారు చేసి కలెక్టరేట్ ముట్టడి చేసి ఆ ముట్టడిలో హెచ్చరికలు చేసినటువంటి సందర్భాలు తెలంగాణ జిల్లాలో అయినటువంటి కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ అయింది. ఆ ఉద్యమంలోకి నేను ఇక్కడికి రావడము మరి నా లైఫ్ అంతా కూడా నేను ఆర్టీసీలో పనిచేస్తూ ఒక రూపాయి లేకుండా కానీ బస్సులో పోయి అక్కడ ఏమేమి జరిగింది తెలుసుకొని ఇక్కడ కేంద్ర సంఘానికి మరి రాష్ట్ర సంఘానికి తెలియపరిచి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర అక్కడ కరీంనగర్లో ఉంది. ఇప్పుడే మన వరుణ్ కుమార్ గారు చెప్పారు 1300 సంఘాలలో ఏదైతే తీర్చిదిద్దినాం ఖబర్దార్ దళితులపై దాడులు ఆపకుంటే మేము తిరిగి దాడులు చేస్తామని చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్నమెట్టపల్లిలో ఒక చంద్రయాన్ అంటే వీడు దొంగని చంపేస్తే చంపేశారు మరి మేము అక్కడికి పోలేని పరిస్థితి అడిగి పోయిందంటే అక్కడ గ్రామస్తులందరూ కూడా చంపేటువంటి పరిస్థితిలో భోగే రాజారాం నేను మనన్న మధు ఇలా కొంతమందిని పోయి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కొంతమంది రాలేదు. రాకుండా కానీ మేము అక్కడికి పోయి మేము స్పెషల్ బ్రాంచ్ ఏదైతే ప్రభుత్వం మమ్మల్ని పంపించినటువంటి సంఘంగా మేము అక్కడ చెప్పుకొని ఆ శంకర్ని పిలుచుకొని ఈ హత్య ఏ విధంగా జరిగిందని తెలుసుకొని అంటేనే దాని మీద నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసుకొని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు ఎందుకంటే భూస్వాములు కాబట్టి దాంట్లో రాజకీయం ఏమి ఉన్నది కాబట్టి ఎలాంటి చర్య తీసుకోకుండా కానీ మేము అదే నక్సల్స్ను అడిగాం మీ ఉద్యమం ఏమేమి చేస్తుంది భూస్వామ్య పోరాటం అంటున్నారు మరి దళితులను చంపితే మీరేం చేస్తుంటారండి అని నిలదీయడం కూడా జరిగితే అక్కడ ఏదైతే చిన్నమెట్టపల్లిలో ఉన్నటువంటి భూస్వాములను కూడా నిలదీసి ఎవరకు దానికి కారకులైనటువంటి వాళ్ళతోటి ఎవరైతే దళితులను మూత్రం పోసి చంపినరో అదేవిధంగా అందరి మూత్రం కూడా ఆ భూస్వామి నోట్లో పోయించి చెప్పులతో కొట్టి ఇచ్చినటువంటి చరిత్ర ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘానికి ఉన్నదని సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి దానికి ఏంటంటే మేము అంబేద్కర్ మహనీయుని చరిత్ర చదువుకున్నప్పుడు మా రోమాలు నిలుచుండేటి అక్కడ మరి వీళ్ళందరూ కూడా ఏదైతే చుండూరు వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు అక్కడ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో మేము ప్రభావితమైనటువంటి మేము ఇప్పటి వరకు కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాన్ని కొనసాగుతున్నాం.
దీన్ని ఎక్కడ లేని విధంగా మా ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఇప్పటికీ కూడా ఎక్కడ ఏది జరిగినా కానీ ఏ అన్యాయం జరిగినా కానీ అక్రమం జరిగినా కానీ మేము పోలీసు దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి దానికి సమూలంగా న్యాయం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఏది ఏ ఉద్యమానికైనా మేము ముందుంటాం. ఇప్పుడు గౌరవనీయులు మహేష్ గారా, మహేష్ ఇది ఢిల్లీలో మేము ఏది సభను ఏర్పాటు చేస్తామంటే మేము అక్కడ చేసినట్టు అయింది ఉంటే మేము ఇక్కడి నుంచి దాదాపు 200 మందిని కూడా పోవటానికి మేము ఇక్కడ కరీంనగర్ ఎడారికని ప్రాంతం పెద్దపల్లి జిల్లా ప్రాంతం నుంచి మేము వస్తానని మహేష్ గారికి ఈ సభముఖంగా తెలియపరుస్తున్నాం. మేము ఒక దిక్కు నక్సల్స్, ఒక దిక్కు అంబేద్కర్ సంఘాలను కూడా చేయించుకున్నటువంటి సంఘటన జరిగింది. వారికి కూడా తెలియపరిచినాం. తుపాకీ గొట్టమంటే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని పోతే వాళ్ళు పోతే మేము తుపాకీ గొట్టం కరెక్ట్ కాదు. తుపాకీ గొట్టం కంటే అంబేద్కర్ మహనీయుడు ఆయన నోటినే తుపాకీ గొట్టం ద్వారా, ఆయన నాలుకనే తుపాకీ ట్రిగ్గర్గా, ఆయన మాటలనే తుపాకీ తూటలుగా పేల్చి సమాజంలో బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ అని మనకు అందించాడు. ఆ బ్యాలెట్ను అదే నాయన, ఆ బ్యాలెట్ని వేసుకొని మీరే రాజులు కండి, మీరే మంత్రులు కండి, మీరే రాష్ట్రపతులు కండి అంటే దానికి అమ్ముకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఎప్పుడైతే మనం అమ్ముడుపోమో, మనం ఎప్పుడైతే ఓటును అమ్ముకోమో అప్పుడే మనం రాజులైతాం, మనం ప్రధానులమవుతాం, అందరం అవుతాం. కానీ మరి అటువంటి కార్యక్రమానికి మేము ఇప్పటికి కూడా గ్రామ గ్రామాన రూపుదిద్దుతున్నాం. ఇప్పటికీ 88 విగ్రహాలను, అంబేద్కర్ విగ్రహాలను మా కరీంనగర్ జిల్లాలో స్థాపించడం జరిగింది. 300 పైచిలకు కులాంతర వివాహాలు, కులాంతర వివాహాలు చేస్తుందంటే మామూలు విషయం కాదండి. ఒక దిక్కు నక్సల్స్ తుపాకులు పేల్చుకుంటే, ఒక దిక్కు మేము నిల్చుండి కూడా మాట్లాడి దాన్ని సరి చేసినటువంటి సందర్భాలు అన్నీ ఉన్నాయి. దానికి కూడా మేము కత్తుల వంతెన మీదకి వెళ్ళి నడిచినాం, తుపాకీ తూటళ్ళకి వెళ్ళి మేము ఇక్కడికి రాగలిగినాం. అయినా మా పంత మారలేదు, మా పంత అంబేద్కర్ పంతే తప్ప వేరే కాదని తెలియపరచడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మరి మహిళా సంఘాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఒక ఇక్కడ ఉన్నటువంటి మధు గారు, ఈయనను కూడా ఎన్కౌంటర్ చేస్తానని ఒక ఇది అడిషనల్ ఎస్పీ ఓఎస్డి అంటే ఆయన తిరుగుతుండే నాకు, నేను ఈయన ఆయన దగ్గరికే పట్టకపోయినా. ఒక కులాంతర వివాహాన్ని చేసి మీరు తిరుగు జంటను పంపించి మీరు తిరుగుతున్నటువంటి మధు ఇతనే, ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో, కానీ ఈయన నక్సల్స్ కాదు, మా అంబేద్కర్ సంఘం నాయకుడు. మరి మీరు ఎట్లా ఏ విధంగా ఎన్కౌంటర్ చేస్తారు అని చూపించినటువంటి చెప్పి ఆయననే ముందు పరిచయం చేసి తీసుకొచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మేము సరే ఈ రాష్ట్రంలో ఇప్పుడు మన రాష్ట్ర మీటింగ్ అంటే కేంద్ర మీటింగ్ జరుగుతున్నందుకు చాలా సంతోషం. మరి దీన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘంగా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఆకాంక్ష. ఎందుకంటే మా ప్రాంతంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంటే ఆ దొరలకు అడలు పుట్టేస్తారు. ఎమ్మెల్యే కూడా మొన్న పిలిచి మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యేలు కూడా మొన్న పిలిచి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు మీ సంఘానికి మేము ఈ సహాయ సహకారాలను తెప్పించి కరీంనగర్ హైదరాబాద్కు పిలిపించుకొని స్పెషల్గా మాట్లాడినటువంటి సందర్భాలు. మరి కొప్పులీశ్వర్ అనే ఆయన అక్కడ కూడా మాకు ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అంబేద్కర్ సంఘాలు మాకు ఆదర్శం, మేము ఈ స్థాయికి ఎదిగినామంటే అంబేద్కర్ సంఘాలు కూడా మాకు దోహదపడ్డాయని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇది జాతీయ మీటింగ్ కాబట్టి చెప్పుకుంటూ పోతే ఈ సమయం సరిపోదు. చాలా పోలీసుకు మాకు నక్సల్స్కు ఎదురుపడి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి మరి మేము దీన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అనే చేయాలి. యువజన అంటే యువజన పేరుంది కానీ మేము ఒక సార్ అడిగిండు, ఎస్పీ గారు అడిగిండు, ఏమండి బాపయ్య గారు మీరు ఇంకా యూతేనా అని అడిగింది. యూత్ కాదు కానీ మరి నా యొక్క స్పీచ్ ఇన్నాక మరి యూత్నా కాదా మీరే నిర్ణయించండి సార్ అని మాట్లాడినాక అరే మీరు యూతేనయ్యా అని చెప్పారు. అట్లాంటి ఎన్నో జరిగినాయి. మరి అవకాశం ఇచ్చినటువంటి మా వరుణ్ కుమార్ గారికి జయభీములు తెలుపుతూ అందరికి కూడా మా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున జై భీమ్, జై భారత్, జై తెలుగు. బాపయ్య గారు ఇంకా ఎక్కువ
సమయం తీసుకొని మాట్లాడలేదు కానీ సమయం దృష్టిలో పెట్టుకొని చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఆయన చెప్పినట్టుగానే అంబేద్కర్ ఆల్రెడీ అంబేద్కర్ స్థాయిగా ఉంటుంది, ఆ పేరుతో మనం తీసేయండి. కానీ ఇంకొక మన దీనికంటే పెద్దవాళ్ళు ఎవరు ఇస్తున్నారు వాళ్ళని ఇంకో సంఘంగా మనం దాన్ని మంత్రం చేస్తున్నాం, కానీ రుదర్ సంఘం ఉంటుంది. అలాగే రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం కూడా కంటిన్యూ చేస్తాం, ఈ రెండు సంఘాలు కంటిన్యూ చేస్తాం, ఇది కూడా కాబట్టి అది ఎప్పటికీ ఉంటుందని నాకు గమనిస్తూ. మరి ఇప్పుడు తిరుపతి జిల్లాలో నాగయ్య గారు ఈ సంఘం స్థాపించడానికి సజీవంగా ఉండడానికి ఉద్యమాల నిర్మాణం చేయడానికి పునాది వేసినటువంటి వాడు నాగయ్య కే నాగయ్య ఆయన చిత్తూరు జిల్లా. మరి ఆయన అక్కడ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్న తర్వాత అంటే మద్రాసులో ఉండేది, మద్రాస్ నుంచి చాలా మంది ఉద్యోగులు తెలంగాణ మన హైదరాబాద్కి వచ్చారు. అంటే అప్పుడు కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్ తెలంగాణ కలిసిన తర్వాత ఏపీ ఏర్పడినప్పుడు మద్రాస్ నుంచి మన ఆంధ్ర నుంచి కర్నూలు నుంచి అందరూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అంబేద్కర్ యువజన సంఘం అంటే ముందు షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించుకున్నారు. దాని ద్వారా ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ వాళ్ళు అంతా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అందరూ కలుసుకునేవాళ్ళు. కలుసుకున్న తర్వాత యువజన సంఘాన్ని కూడా స్థాపించుకొని మనం గ్రామాలలో బాబాసాహెబ్ ఇచ్చిన వల్లనే మనకు ఉద్యోగాలు వచ్చినాయి, మరి మన సమాజానికి ఏమైనా చేయాలని ఆ తరంలో ఆలోచించినప్పుడు చాలామంది పనిచేశారు. అందులో ప్రధానంగా పనిచేసిన వాడు మన నాగయ్య గారు. మన నాగయ్య గారి ఆ తరంలో చాలా ఉద్యమాలు వీళ్ళ దగ్గర గజెట్లో కూడా వచ్చాయి, ఏది మన కరీంనగర్ జిల్లాలో. మరి ఆ విధంగా త్యాగం చేసి పనిచేసినటువంటి వాళ్ళలో ప్రధానంగా ఉన్నాడు ఆయన జిల్లా నుంచి. తర్వాత ఆయన బిఎస్పీకి పోటీ చేశాడు, ఏది మన నగరి నుంచి చేసినప్పుడు నేను ఆయనకు ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాను. ప్రకాష్ ఏమో అక్కడ మొత్తము ఆయనే చూసుకున్నాడు, ఎంకే ప్రకాష్ చూసుకోవడమే కాదు ఈరోజు ఎంత తయారైందంటే చిత్తూరు జిల్లా నగరి ఏరియా బిఎస్పీ వాళ్ళు ఊరికే క్యాండిడేట్ని ఇస్తే కూడా 5000 ఓట్లు వస్తాయి, అంటే ఆ విధంగా తయారైంది అక్కడ వాతావరణం. దానికి అంబేద్కర్ యువజన సంఘమే పునాది. మరి దానికి అక్కడ ఆది ద్రావిడ కమ్యూనిటీ నుంచి ఉండడమే కాకుండా అక్కడ మిగతా తెలుగు వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు ఆది ద్రావిడ కమ్యూనిటీ నుంచి, తమిళనాడు నుంచి వాళ్ళకి బాగా సంబంధాలు ఉన్నాయి. అప్పుడు తమిళనాడు నుంచి కూడా ఎంతో మందిని ఆ ఎన్నికల్లో పిలిపించి మాట్లాడించినటువంటి మేము కూడా అక్కడ వెళ్ళి కలిసినటువంటిది సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అప్పటి నుంచి యువజన సంఘంలోనే కట్టుబడి ఉంటూ ఈనాటి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎంకే ప్రకాష్ మాట్లాడారు. జీవి వర్ధిల్లాలి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం వర్ధిల్లాలి. ఓకే జీవి, వేదిక అలంకరించినటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ నాయకులు ఈ సభ అధ్యక్షులు వరుణ్ గారికి, వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ గారికి, మా సీనియరు ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారికి, వివిధ రాష్ట్రం నుంచి వచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున జై భీములు. అదేవిధంగా ముందు వరుసలో కూర్చున్నటువంటి మీరు కూడా, నేను కూడా లాస్ట్లో కూర్చొని చూడాలని సంతోషపడేవాడిని, కానీ ఎక్కడ పోయినా ఒక సీనియర్ అయిపోయినాను కాబట్టి ఇక్కడ వేదిక పైన కూర్చోబెడతారు. నాకు మాట్లాడేది వేదిక పైన కూర్చునేది సంతోషం కాదు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంటే నాకు ఎక్కడే కూర్చిపోతూ ఉంటాను నేను. నా పేరు కాదు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం చేసింది పేరు ఉంటే సార్ నాకు ఆ సంఘం పేరు ఉండాలా, ఎక్కడ పోయినా సంఘం పేరు ఉండాలా. ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘంగా పుట్టినటువంటి ఈ ఏపీ అంబేద్కర్ యువజన సంఘం 1977లో ఆంధ్రప్రదేశ్లో పుట్ల, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘంగా పుట్టింది. కానీ తెలంగాణ పోరాటానికి విప్లవానికి ఎక్కడ పుట్టింది, ఇది తెలంగాణలో పుట్టింది కాబట్టి ఎన్నో ఉద్యమాలు అన్న చెప్పినట్లుగా కొన్ని ఉద్యమాలు కొన్ని సంఘాలు పండుకుంటుంది, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత పోరాటము అట్లే కొనసాగదు. ఏం చేద్దంటే అది ఎందుకంటే పోరాటము ఆ విధంగా ఉంటుంది అన్నమాట. కానీ 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా అన్న చెప్పినట్లుగా నన్ను కూడా తాత అయిపోయినా ఎక్కడ విజయ సంఘంలో ఉండవాళ్ళు ప్రకాష్ గారు అని అంటారు. నేను 94లో
ఏపీ అంబేద్కర్ జనసంఘం తెలంగాణలో కానీ ఈ తెలంగాణలో ఈ చుట్టుపక్కల ఈ మండలాలు ఈ జిల్లాల్లో కాకుండా ఈ ఏపీ అంబేద్కర్ జనసంఘం అంటే రాష్ట్రమంతా ఉండాలనేసి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో మారుమూల జిల్లా ఆయన 94లో కూడా వరుణ్ గారు అక్కడ రావడము నన్ను తీసుకొని వచ్చి అప్పుడు జి శంకరం గారు వీళ్ళంతా సీనియర్లు అన్నమాట ఇదే వేదిక పైన పాత మొక్కలు ఎక్కువగా ఉండాలి అప్పుడు చెప్పేవారు కరీంనగర్ జిల్లాలో 1100 ఎప్పుడు చూసింది అంటా ఉంటాడు నాగయ్య గారు కరీంనగర్ జిల్లాలో 1100 సంఘాలు అనేసి అంటే 20 ఏళ్ళ ముందు అన్న ఏమనుకోద్దాం నీ 1300 అంటున్నాడు అన్న అంటే 200 సంఘాలు ఏర్పడాడు అది 20 ఏళ్ళలో అప్పుడే బాలయ్య గారు అప్పుడే అంట అనేవాళ్ళు అనమాట నాగయ్య గారు అనేవారు 1100 సంఘాలు ఉండాలి కరీంనగర్ జిల్లాలో అనేసి అందుకని ఏదేమైనా చాలా మాట్లాడడానికి టైం లేదు కాబట్టి చాలా సంతోషం హ్యాపీగా ఉంది వరుణ్ గారికి నా మనవి మీ నాయకత్వంలో ఎందుకంటే ఇది ఇక్కడ తెలంగాణలో పుట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘం ఆల్ ఇండియా సంఘంగా మారి ఈవేళ ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సమయంలో కూర్చొని మాట్లాడుకున్నాం మేము విజయవాడలో ఇది అందరికి దళితులకు ఉండేటి సమస్యలన్నీ ఒకటే కాబట్టి ఇది మనం విడిపోకూడదు ప్రకాష్ తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఒక ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పెట్టుకుందాము అనేసి రీతిలో ఉండేటువంటి ఈ సంఘము ఈవేళ వరుణ్ గారి యొక్క ఇంట్రెస్ట్ చేత ఇప్పుడు తమిళనాడులో మహారాష్ట్రలో బెంగళూరులో కొన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎందుకంటే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అన్న చెప్పినట్టుగా వ్యవస్థాపక అధ్యక్షుడు అంటాడు ఆ జిల్లా కూడా వాడు తెలియడు ఎవడు అనేసి ఒక అధ్యక్షుడు అయిపోతాడు వాడు కాబట్టి అట్ట కాకుండా ఇది పద్ధతి ప్రకారం జరిపించాలనేటువంటి ఉద్దేశం చేత వరుణ్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నటువంటి సంఘము ఈ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఎక్కడ ఏ సమస్య అయినా దళితుడికి ఎక్కడ చూసినా మేము పోరాడుతూనే ఉంటాము ఈ సంఘం అంటే మాకు ప్రేమ సార్ పిచ్చి సార్ మాకు ఈ సంఘం అంటే అందుకని ఏది ఏమైనా యువజన సంఘం యువ ఇంకా యువ కూడా అడిగే ప్రశ్న ఇది ఎక్కడ చూసినా ఉంది కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఏదైనా మార్పు చేర్పు చేసుకోవాలనేటువంటి ఒక చర్చ జరుగుతూనే ఉంది కాబట్టి మీరు తీసుకుపోయేటువంటి ఒక నిర్ణయానికి మేమందు పూర్తిగా సహకరిస్తాము అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై భీమ్ జై భారత్ ప్రకాష్ చాలా క్లుప్తంగా మాట్లాడాడు ఆయన చెప్పినట్టుగా ఇది బాబాయ్ గారు చెప్పినట్టు నాకు 10 రాష్ట్రాల పేర్లు చెప్పాడు ఆయన మన వాళ్ళు ఉన్నటువంటి అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు పశ్చిమ బెంగాల్లో ఉన్నారు వీళ్ళంతా మన వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఏ రాష్ట్రంలో ఉన్నా వాళ్ళను మెంబర్షిప్ చేద్దాం చేసి అక్కడ కూడా మనము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం పేరు మన దాంట్లో ఉండాలి ఇప్పుడు ఆ విధంగా మనం నమోదు చేసుకుందాము కొన్ని వేల మంది ఉన్నారు మన అస్సాంలో 1,00,000 మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు 1,00,000 పైనే ఉంటారు అయితే వాళ్ళ వాళ్ళను కూడా మనం తీసుకురావాలి కొంతమంది మాట్లాడారు అట్లాగే ఒరిస్సాలో 20,00,000 ఉన్నారు అక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు వాళ్ళను కూడా మనం సంప్రదిస్తుంది ఛత్తీస్గఢ్లో ఉన్నారని చెప్పారు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం నమోదు చేసుకుందాం మీ అందరు కూడా మన మూలవాసి గారు మన గోవాలో వాళ్ళే తీసుకొచ్చారు గుజరాత్ నుంచి కూడా ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరూ ఇంకా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకుందాం మనం అందరము తప్పకుండా మీరు తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు మెంబర్షిప్ చేయండి చేద్దాం తప్పకుండా మరి ఇప్పుడు కరీంనగర్ నుంచే మరొక నాయకుడు ఆ రోజుల్లో చాలా చిన్నప్పటి నుంచే సంఘంలో ఉండి మరి ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి మన మక్కిడి వెంకటరసయ్య గారు మాట్లాడవచ్చు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు వేదిక ముందు ఉన్నటువంటి నాయకులందరికీ జై భీములు నాకేంటంటే మాట్లాడుకుంటే ఎక్కువ అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల నమ్మకంతో ప్రాక్టికల్గా ఉండడం నాకు అలవాటు ఇప్పుడు మా బాబాయ్ గారు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము కలిసి చేసినాం నక్సలైట్లతో పోరినటువంటి నక్సలైట్ మూమెంట్కు సమన్వయం చేసుకుంటూనే అంబేద్కర్ సిద్ధాంతాన్ని మేము అంటే బాబాయ్ గారు గోదావరి కని కరీంనగర్ పెద్దపల్లి ఆ ఏరియాలో వారు ఉద్యమం చేస్తుంటే మెట్పల్లి కొరుట్ల జగిత్యాల సిరిసిల్ల వేములవాడ ఈ ప్రాంతానికి అంటుకొని ఉన్నటువంటి మెట్పల్లి ప్రాంతంలో 1984 నుండి నేను ఈ ఉద్యమంలో విద్యార్థి జీవితంలో ఉన్నప్పటి నుంచి నేను అంటే నేను అడ్వకేట్ అవుతా అనేటువంటి ఆలోచన కూడా నాకు లేకుండానే ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఒక 30-40 సంవత్సరాలు ఈ సంఘంలో ఉన్నాం కాబట్టి
ఈ సంఘానికి మేమేమి ఇచ్చినాము, మే మాకు సంఘం ఏమి ఇచ్చిందనే విషయం కనీసం పరిచయం చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నారు. అంతేగాని గొప్పగా నినాదాలు ఇచ్చి గొప్ప జై భీమ్ అని మళ్ళీ పత్త లేకుండా పోయి 10 రోజుల దాకా కూడా పత్త కనిపించినటువంటి నకిలీ వ్యవహారంలో ఉన్నటువంటి కొంతమంది సోదరులు కూడా ఎక్కడ పోయినా అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ సంఘాల పేర్లు చెప్పి తప్పుడు కేసులు కూడా బనాయించినటువంటి సంఘటనలు మేము వాటిని సమన్వయం చేసుకుంటూ ఇంత గట్టిగా నినాదాలు ఇచ్చినంత మాత్రాన కాదు గట్టిగా సిద్ధాంతాలను నమ్మి గట్టిగా సిద్ధాంతాల పట్ల ఉన్నటువంటి ప్రాక్టికల్గా ఉండడం అనేది మా ప్రాంతంలో అంటే కరీంనగర్ పాత జిల్లాలో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా అలవాటే. మేము ఒక పిలిపిస్తే కనీసం 5,000 మందిని ఒకే మాట మీద ఒక వాట్సాప్లో మెసేజ్ పెడితే ఒక 500 మందిని ఏదైనా సందర్భం వచ్చిందంటే మేము గ్యాదర్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్ మా దగ్గర ఉన్నది. అంటే మెంబర్షిప్ కానంత మాత్రాన అక్కడ సంఘాలు లేవని కాదు, నేను ఆర్గనైజ్ చేసిన ప్రాంతం ఏదైతే ఉన్నదో 100 గ్రామాల్లో 100 అంబేద్కర్ విగ్రహాలు పెట్టి 100 అంబేద్కర్ విగ్రహాలు 100 గ్రామాలు మా తాలూకాలు మా మిట్పెల్లి కొరట్ల ప్రాంతంలో ఉన్నటువంటి 100 గ్రామాలు అసలు అంబేద్కర్ విగ్రహం లేని ఊరేదని ఉన్నదా అంటే అది కొంచెం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మా దగ్గర కాంస్య విగ్రహం ఆ బాలయ్య గారిని మేము అక్కడికి ఇన్వైట్ చేసి వారు అప్పుడు స్పీకర్గా ఉన్నప్పుడు బాలయ్య గారిని తీసుకుని పోయి మేము అక్కడ కాంస్య విగ్రహం పెట్టాం. అది ఇప్పటికీ ఆ ప్రాంతం ఏంటంటే కంప్లీట్ ఒక మెట్పల్లి టౌన్కు ఒక అది ఒక అసెంబ్లీలాగా ఉన్నటువంటి మండల ఆఫీసులో మేము అది స్థాపించడం జరిగింది. మా కొమరాయ్య గారు, రాజయ్య గారు, చంద్రయ్య గారు అనేటువంటి సీనియర్ లీడర్లు, నాగయ్య గారికి సహచరులు, వారి యొక్క నాయకత్వంలో వారి యొక్క శిష్యరికంలో మేము కరీంనగర్ జిల్లాలో అన్ని గ్రామాల్లో సంఘాలు స్థాపించడంతో పాటు మనకి ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువన సంఘం అనేది మన ముఖ్య కర్తవ్యం ఏంటంటే మనకు ఒక మంచి దిక్చూసి లాంటి అన్నగారు దొరికిండ్రు. వారు లేకుండా అసలు అంబేద్కర్ సంఘాలు ఉంటుండేనా మరి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేటువంటి పరిస్థితుల్లో మనకు ఒక మంచి లైబ్రరీని మంచి సాహిత్యాన్ని ఇచ్చిండ్రు. మన ఆ సాహిత్యం అంటే మనం నినాదాలు ఇవ్వడం కాకుండా సాహిత్యం పట్ల కూడా కొంత అవగాహన పెంచుకొని ఆ సాహిత్యం మీద మనకు ఎప్పుడైతే కమాండింగ్ ఉంటుందో మనం సమాజంలో మనం దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం. సాహిత్యం లేకుండా కానీ హిస్టరీ చదవకుండా కానీ మనం ఈ సంఘాన్ని నడిపించాలంటే కొన్నిసార్లు మనం తడబడవలసి వస్తుంది. అందుకొరకు మనకు సమాంతర ఏదైతే బుక్ మన అన్నగారి ద్వారా ఉన్నదో దానిలో ఉన్నటువంటి పుస్తకాలను ఎంత వీలైతే అంత చదువుతూ అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల సరైనటువంటి అవగాహన చేసుకొని మనం ఈ సంఘాన్ని బతికించుకుందాం, అన్నగారి నాయకత్వంలో దీన్ని నడిపించుకుందాం. అదే కాకుండా అంబేద్కర్ను దేవుడిలాగా కొలవడం కంటే ఎక్కువ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మడం అనేది నా ఆశయం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు జై భీమ్ తెలియజేస్తూ మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తాను. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.